భారత్ మరింత వ్యాపార అనుకూల దేశంగా మారేందుకు సంసిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. శుద్ధ ఇంధనాలతో హరిత వాతావరణంలో రానున్న పాతికేళ్లు దేశం సుస్థిర వృద్ధి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అత్యుత్తమ తరుణమని వ్యాఖ్యానించారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక డబ్ల్యూఈఎఫ్ ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. అంతర్జాతీయ సరఫరా గొలుసుతో విశ్వసనీయ భాగస్వామిగా మారేందుకు భారత్ నిబద్ధతతో ఉందని, ఒకే భూమి ఒకే ఆరోగ్యం దృక్పథంలో భాగంగా వివిధ దేశాలకు భారత్ ఔషధాలు కోవిడ్ టీకాలను సరఫరా చేయడం ద్వారా లక్షల మంది ప్రాణాలను కాపాడిందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు భారత్ రికార్డు స్థాయిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పంపిస్తోంది. మా దేశంలోనే 50 లక్షల మందికి పైగా సాఫ్ట్వేర్ డెవలపర్లు పనిచేస్తున్నారని, కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలవుతున్న వేళ ప్రపంచానికి సాయం చేసేందుకు ఐటీ రంగం నిరంతరాయంగా పనిచేసిందని ప్రధానమంత్రి మోదీ స్పష్టం చేశారు. అందరూ ప్రో ప్లానెట్ పీపుల్ P3 విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. వాడి పారేయడం, క్రిప్టో కరెన్సీ వంటివి ప్రస్తుతం ప్రపంచానికి పెను సవాలుగా అవతరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క దేశమో కాకుండా అందరం కలిసికట్టుగా వాటిని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతపై ఆయన నొక్కి చెప్పారు. కరోనా కే సమయ మే హమ్నే దేఖా హై కి కైసే భారత్ వన్ అర్థ్ వన్ హెల్త్ इस विजन पर चलते हुए अनेकों देशों को जरूरी दवाइयां देकर, वैक्सीन देकर करोड़ों जीवन बचा रहा है. आज भारत दुनिया का तीसरा सबसे बड़ा फार्मा प्रोड्यूसर है, फार्मेसी टू द वर्ल्ड है. आज भारत दुनिया के उन देशों में है जहां के हेल्थ प्रोफेशनल्स, जहां के डॉक्टर्स अपनी संवेदनशीलता और एक्सपर्टीज से सबका भरोसा जीत रहे हैं. आज भारत के पास विश्व का बड़ा, सुरक्षित और सफल डिजिटल पेमेंट्स प्लेटफॉर्म है. सिर्फ पिछले महीने की ही बात करूं तो भारत ने यूनिफाइड पेमेंट इंटरफेस, इसके माध्यम से 4.4 बिलियन ट्रांजैक्शन हुए हैं. फ्रेंड्स, बीते सालों में जो डिजिटल इंफ्रास्ट्रक्चर भारत ने डेवलप और एडॉप्ट किया है वो आज भारत की बहुत बड़ी ताकत बना है. इसी संकट के दौरान भारत के आईटी सेक्टर ने 24 घंटे काम करके दुनिया के तमाम देशों को बहुत बड़ी मुश्किल से बचाया है. आज भारत दुनिया में रिकॉर्ड सॉफ्टवेयर इंजीनियर भेज रहा है. 50 लाख से ज्यादा सॉफ्टवेयर डेवलपर्स भारत में काम कर रहे हैं. आज भारत में दुनिया में तीसरे नंबर के सबसे ज्यादा यूनिकॉर्न है. 10,000 से ज्यादा स्टार्टअप्स पिछले 6 महीने में रजिस्टर हुए हैं. आत्मनिर्भरता के रास्ते पर चलते हुए भारत का फोकस सिर्फ प्रोसेस को आसान करने पर ही नहीं है, बल्कि इन्वेस्टमेंट और प्रोडक्शन को इंसेंटिवाइज करने पर भी है. इसी अप्रोच के साथ आज 14 सेक्टर्स में $26 बिलियन की प्रोडक्शन लिंक इंसेंटिव स्कीम्स लागू की गई है. फैब, चीप एंड डिस्प्ले इंडस्ट्री के निर्माण के लिए $10 बिलियन का इंसेंटिव प्लान इस बात का प्रमाण है कि ग्लोबल सप्लाई चेन को स्मूथ बनाने के लिए हम कितने प्रतिबद्ध हैं.
हम मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड, इस भावना से आगे बढ़ रहे हैं। टेलीकॉम, इंश्योरेंस, डिफेंस, एरोस्पेस के साथ साथ अब सेमीकंडक्टर्स के क्षेत्र में भी भारत में असीम संभावनाएं हैं।